ಶುಕ ಉವಾಚ ಏವಂ ಪುರಾಧಾರಣೆಯ ಆತ್ಮಯೋನಿಹಿ ನಷ್ಟಾಂ ಸ್ಮೃತಿಂ ಪ್ರತ್ಯವರುಧ್ಯ ತುಷ್ಟಾತ್ ತಥಾ ಸಸಜ್ಜೇ ಇದಂ ಅಮೋಘ ದೃಷ್ಟಿರ್ ಯಥಾ ಅಪ್ಯಯಾತ್ ಪ್ರಾಕ್ ವ್ಯವಸಾಯ ಬುದ್ಧಿ. ಶುಕದೇವ ಗೋಸ್ವಾಮಿ ಬ್ರಹ್ಮದೇವುಡಿ ಗುರಿಂಚಿ ವಿವರಿಸ್ತುನಾರ್. ಸೃಷ್ಟಿ ಚೇಯಟಾನಿಕಿ ಮುಂದು బ్రహ్మదేవుడు విరాట్ రూపం పైన ధ్యానం చేయడానికి, అంటే విరాట్ రూపం పైన ధ్యానం చేయడం ద్వారా భగవంతుడిని ప్రసన్నుడిని చేసుకుని తాను నష్టపోయిన చైతన్యాన్ని తిరిగి పొంది పూర్వం ఉన్నట్లుగానే విశ్వాన్ని పునర్నిర్మించగలిగాడు. ఇక్కడ బ్రహ్మదేవుడి విస్మృతి అంటే ఫర్గెట్ఫుల్నెస్ ఉంది కదా, దాని గురించి తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనకు కొన్ని సందేహాలు వస్తాయి, కన్ఫ్యూజింగ్గా కూడా అనిపిస్తుంది. మహావిష్ణువు రోమకూపాల నుండి అనేక విశ్వాలు ఉద్భవించిన తర్వాత గర్భోదక సాయి విష్ణువు ఆ బ్రహ్మాండాలన్నిటిలోనూ విడివిడిగా ప్రవేశిస్తాడు. అతడి నాభికమల నుండి ఒక తామరతోడు పెరగడము, దానిలో బ్రహ్మదేవుడు జన్మించటము జరిగింది. తను తప్ప మరొక జీవి కనిపించకపోవటం వలన అతడు తన దృష్టిని నాలుగు వైపులా సారించినప్పుడు నాలుగు దిక్కుల రూపంలో నాలుగు ముఖాలు పొందాడు అని చెప్తారు. తనెవరో తనకు ఆధారమేమిటో తెలుసుకోవాలి అని ఆ తామరతోడి నుండి క్రిందికి వెళ్ళి భగవంతుడి నాభిని చేరినప్పటికీ అది ఏమిటో అతనికి అర్థం కాదు. ఒక యుగం పాటు ఆ విధంగా తన అస్తిత్వాన్ని గురించి అన్వేషించినప్పటికీ భగవంతుడి సంకల్పాన్ని, దాని గురించిన మర్మాన్ని గ్రహించలేకపోతాడు. తర్వాత హృదయంలో కలిగిన ప్రేరణతో మనసును భగవంతుడిపై లగ్నం చేసి ధ్యానం చేసిన తర్వాత జ్ఞానాన్ని పొందటము, తర్వాత సృష్టి కార్యాన్ని ప్రారంభించటము జరుగుతుంది. ఇవన్నీ థర్డ్ క్యాంటోలో ఎలాబరేట్గా మనం చదువుకోవచ్చు. సరే, ఆ విధంగా దేవదేవుడి ఆదేశాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు క్రియేషన్ చేస్తాడు. అంటే ఆల్రెడీ సృష్టించబడి ఉన్న జగత్తులోని లోకాలన్నిటినీ ప్రాణికోటితో నింపడం. గుణావతారాలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో బ్రహ్మదేవుడు రజోగుణానికి సంబంధించినవాడు. అందుకే రజోగుణ ప్రధానమైన భౌతిక జగత్తును సృష్టించటానికి నియమించబడ్డాడు. విరాట పురుషుడి అవతారం అనేది భౌతిక జగత్తంతా అతనిలో స్థితి అయి ఉండటమే అని మనము ఫస్ట్ చాప్టర్లో తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికి ముందు, భౌతిక జగత్తులు సృష్టించడానికి ముందు విరాట రూపం పైన ధ్యానంతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని తాను కోల్పోయిన చైతన్యాన్ని మళ్ళీ పొంది పూర్వం ఉన్నట్లుగానే విశ్వాన్ని తిరిగి క్రియేట్ చేశాడు అని చెప్తున్నారు. విరాట రూపమే భౌతిక జగత్ అయినప్పుడు ఆ రూపం పైన ఎలా కాన్సన్ట్రేషన్ చేశాడు? బ్రహ్మదేవుడి సుదీర్ఘమైన జీవితకాలంలో 12 గంటలు అంటే ఒక పగలు గడిచి రాత్రి మొదలైనప్పుడు ఒక ప్రళయం వస్తుంది, మరొకటి బ్రహ్మ ప్రళయం, దీన్ని జల ప్రళయం అని కూడా అంటారు. అది బ్రహ్మదేవుడి 100 ఏళ్ల ఆయుష్ పూర్తయిన తర్వాత సంభవించినప్పుడు జగత్తులన్నిటితో పాటు బ్రహ్మదేవుడు కూడా దేవదేవుడిలో ప్రవేశించి నిద్రావస్థలో ఉండిపోతాడు. అయితే ఈ శ్లోకంలో ప్రస్తావించినప్పుడు అది జల ప్రళయం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. తన రాత్రి గడిచి పగలు వచ్చేసరికి గుణావతారుడు సృష్టి కోసం భగవంతుడి చేత శక్తి ప్రదానం చేయబడిన వాడు అయినప్పటికీ అతను కూడా ఒక జీవి కావటం వలన ఈ ఫార్సిగోతో సృష్టించబడిన భౌతిక శక్తి ప్రభావం వలన అతడికి కూడా విస్మృతి కలిగింది. ఆ సమయంలో విరాట పురుషుడి రూపం పైన ధ్యానం నిలిపి తాను కోల్పోయిన కాన్షియస్నెస్ను తిరిగి పొందుతాడు. ఈ చైతన్యాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటారు. అంటే భక్తి భావనలో స్థిరమైన నిర్ణయం నిశ్చయంతో ఉన్నప్పుడు
తప్పకుండా జీవితపు పూర్ణత్వ స్థాయికి చేరగలరు అని దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం. భగవద్గీతలో కృష్ణుడు దీన్ని గురించి వివరించాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయిన. ఉదాత్తమైన విషయం పైన అంటే శ్రేష్టమైంది అటువంటి దానిపైన పెట్టుకునే ఆ చంచలమైనటువంటి నమ్మకాన్నే విశ్వాసము అంటారు. ఒక్కోసారి నమ్మకము విశ్వాసము రెండూ ఒకే అర్థంలో తీసుకుంటారు, కానీ రెండు పదాల మధ్య వ్యత్యాసం ఉంది. నమ్మకం అంటే ఏదైనా విషయం గురించి తెలుసుకున్నప్పుడు దాన్ని నమ్మటం. ట్రస్ట్ అని కూడా అంటారు దాన్ని. ఐ కీప్ ట్రస్ట్ ఇన్ యూ అని అంటుంటాం, నాకు నీపైన నమ్మకం ఉంది అని. దాని ఫెయిత్ అని కూడా అనొచ్చు. అయితే విశ్వాసం అంటే కేవలం నమ్మకం కాదు, స్థిరమైన అభిప్రాయం, ఖచ్చితమైన నమ్మకం. అటువంటి విశ్వాసము కృష్ణ భక్తిని ఆచరించటం పైన నిలుపుకోవాలి. ఆ నిశ్చయం దేనిని గురించి? భక్తియుక్త సేవ ద్వారా మనిషి తమ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరగలడు. ఈ విషయాన్ని గురించి విశ్వాసం ఉండాలి. అదే వ్యవసాయాత్మిక బుద్ధి. మనం ఇంతకు ముందరి శ్లోకాల్లో సర్వవ్యాపి అయిన భగవంతుడి అంశలైన జీవులు అందరూ కూడా ఏదో ఒక ప్రత్యేకమైన సేవ చేయటానికి ఆదేశించబడి ఉంటారు. అయితే భౌతిక శక్తి ప్రభావం వలన భ్రాంతికి లోనయ్యి బద్ధజీవులందరూ ఈ విషయం మర్చిపోతారు. దీని కారణము మిథ్యాహంకారం. ఇది బ్రహ్మ కూడా తప్పలేదు. అయితే విరాట రూపం పైన ధ్యానాన్ని కేంద్రీకరించడం వలన విస్మృతి అనే గాఢమైన నిద్ర నుంచి మేల్కొని ప్రేమయుత సేవలో నియుక్తుడు కావటం వలన భక్తిభావాన్ని లేదా చైతన్యాన్ని పొంది జగత్ సృష్టిని మునుపు ఉన్నట్లుగానే చేయగలిగాడు. బ్రహ్మ మొదలుకొని అల్పప్రాణి అయిన చీమ వరకు ఈ భ్రాంతి సహజ గుణంగా అయిపోయింది. భ్రాంతి కారకాలు రజస్తమో గుణాలు. ఈ గుణాల ఇన్ఫ్లుయెన్స్ వలన కార్యాచరణ జరుగుతూ ఉంది. కనుక ఎటువంటి కర్మ చేయాలి అనేది మొదట తెలుసుకోవాలి. భగవద్గీతలో కృష్ణుడు కిం కర్మ కిం అకర్మేతి కవయోపి అత్రమోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు. కర్మ అకర్మలను నిర్ణయించటంలో వివేకవంతులు కూడా భ్రాంతితో కూడి ఉంటారు. కనుక మొదట కర్మ అంటే ఏమిటో నీకు వివరిస్తాను. దాని వలన అశుభాల నుండి నీవు ముక్తుడివి కాగలుగుతావు. మొదట మనం చేసే కర్మలన్నీ కూడా కృష్ణ భక్తి భావంలో ఉన్నాయా అని తెలుసుకోవాలి. తర్వాత పూర్వపు ప్రామాణిక భక్తులు ఏ విధంగా నడుచుకున్నారో వాళ్ళని ఫాలో చేయాలి. ఎందుకంటే ఏవం పరంపరా ప్రాప్తమని కృష్ణుడు చెప్తున్నాడు. కర్మను స్వతంత్రంగా తమకు తోచినట్లుగా చేయకూడదు. జీవులు కృష్ణ భగవానుడి నిత్యదాసులని అందువలన ఎల్లప్పుడూ భక్తి పథంలోనే కొనసాగాలని గ్రహించాలి. భక్తి భావనలో చేయవలసింది కర్మ. దీనికి విరుద్ధంగా చేసే కర్మను వికర్మ అంటారు. అసలు కర్మ చేయకపోవడాన్ని అకర్మ అంటారు. కనుక నిషిద్ధమైన కర్మలన్నీ అంటే కృష్ణ భక్తి భావనతో సంబంధం లేని కర్మలన్నీ వికర్మలే. శాబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథాయ నామభిధ్యాయతి ధీ అపార్థై పరిభ్రమన్ స్తత్రవ విందతే అర్థాన్ మాయామయే వాసన యాశయానః. వేద నిర్దేశం ప్రకారం నడుచుకోవాలి అనేది నియమం. అయితే వేదాల్లో సూచించిన ఎన్నో విషయాలు మరింత ప్రలోభానికి గురి చేసేలా ఉంటాయి. కొన్ని విధులను యజ్ఞాలను ఆచరించడం ద్వారా పుణ్యం సంపాదించుకోవటము అంటే పుణ్యఫలంగా స్వర్గం వంటి ఊర్ధ్వలోకాలు పొందటము, అక్కడి సుఖాలు అనుభవించడము, చేయకూడనటువంటి పనులు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ కట్టుబడి చేయగల అవకాశం ఉండటము, ఇవన్నీ మనిషి బుద్ధిని ఇంకా సౌఖ్యాల వైపుకు మళ్లించి భ్రాంతిమయమైన కలలో తేలాడేలాగా చేస్తాయి. ధర్మ మార్గంలో నడవటానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన మత్తు పదార్థ సేవనము, మాంసభక్షణ, జూదము, అనైతిక శృంగారము వీటిని తప్పనిసరిగా త్యజించాల్సి ఉండగా కొన్ని నిబంధనలు సూచించి వాటి ప్రకారం వీటిని అనుభవించే వెసలుబాటు వేదాల్లో ఉంది.
అల్టిమేట్గా భగవంతుడిని చేరుకోవటం గమ్యం అయినప్పటికీ దాదాపు అందరూ మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. అన్ని సుఖాలు సౌకర్యాలు సమకూర్చి హాయిగా అనుభవించమని చెప్పి సడన్గా ఎప్పుడో వాటిని ఎంజాయ్ చేస్తుండగా ఎవరో వచ్చి నిన్ను చంపేస్తారు అని చెప్తే ముందే జాగ్రత్త పడడానికి మనిషికి అసలు వివేకం ఉండాలి కదా. ఏ క్షణంలో జారిపోతాయో తెలియని తాత్కాలికమైన ఈ సుఖాలు నాకు అక్కర్లేదు, నిజమైన శాశ్వతమైన ఆనందం కావాలి అని ఆలోచించే స్థాయికి అందరూ ఎదగలేదు. ఈ స్లాటర్ హౌసుల్లో స్లాటర్ చేయబడే అంటే తర్వాత వంతు తని అని తెలియక అనిమల్స్ అయితే ఆ ఆనందంగా గడ్డిమేస్తూ ఉంటాయి. అటువంటి జంతువులకు మనుషులకు తేడా లేదు. ఆ వ్యత్యాసాన్ని గుర్తించగల జ్ఞానం ఉంది అనే విచక్షణ కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎంతసేపు సుఖంగా బతకడానికి ఇంకా సుఖాలను పొందటానికి ప్లాన్స్ వేస్తూనే ఉంటారు. రూపా చెప్పేవారు, ఎన్ని ప్లాన్స్ వేస్తే మాత్రం ఏం ప్రయోజనం, వాళ్ళకి తృప్తి అనేది లేదు. అదే ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. భూమిపైన ఉన్న ఈ సహజ వనరులన్నిటినీ కూడా కొల్లగొట్టారు, అయినా తృప్తి లేదు. ఇప్పుడు మూన్ ప్లానెట్, ఇంకా అంగారకా ప్లానెట్, ఇంకేదో ప్లానెట్కు వెళ్ళడానికి ప్లాన్స్ వేస్తున్నారు. రాబోయే తరాల వారు చంద్రుడిపైన జీవించే ప్లాన్స్ అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. చంద్రుడిపైన ప్లాన్స్ వేస్తున్నాము అని చెప్పే చీటర్స్ కొందరైతే అక్కడికి వెళ్ళి ఏవో కొత్త సుఖాలు అనుభవించాలి అనే మూర్ఖులు ఎందరో ఉన్నారు. భూమిపైన ఉన్న అమెరికా వంటి ఇతర దేశాలకే వీసా లేకపోతే వెళ్ళలేరు. అటువంటిది ఇంకో ప్లానెట్, ఒక లోకం, అందులోనూ హెవెన్లీ ప్లానెట్, దానికి ఎలా వెళ్తారనుకుంటున్నారు? కామన్ సెన్స్ ఉండాలి కదా, ఎవరు ఆలోచించరు. ప్రలోభం, అన్నీ అనుభవించాలి, అంతా నాకే కావాలి, స్వార్థం. బ్రతికుండగా ఎలాగూ వెళ్ళలేరు. ఒకవేళ చనిపోయాక మంచి పుణ్యకర్మ చేసుకుని స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా శాశ్వతంగా ఉండబోయేది లేదు. అన్నిటికంటే పైన ఉన్న సత్యలోకంలోని బ్రహ్మదాకా అందరూ కండిషన్ సోల్స్ లాగా ఫాల్సీగోతో అంటే రజోగుణంతో ప్రవర్తిస్తారు. కాకపోతే ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కనుక తమ తప్పును గుర్తించి పోగొట్టుకున్న భక్తి చైతన్యాన్ని మళ్ళీ రీగైన్ చేసుకుని మళ్ళీ తన సర్వీస్ని పర్ఫెక్ట్గా చేశాడనమాట బ్రహ్మ. అది ఎలా జరిగింది అంటే తన మనసును విరాట రూపం పైన కేంద్రీకరించుకుని ధ్యానం చేయటం వలన అది సాధ్యమైంది. కానీ ఊర్ధ్వ అధోలోకాలైన 14 భువన భాండాల్లో ఏ ఒక్కటి జీవులకు పర్మనెంట్గా నివాసయోగ్యం కానీ సుఖంగా ఉండే స్థలం కానీ కాదు. నిజమైన ఆనందం, శాశ్వతమైన స్థానం ఆధ్యాత్మిక లోకంలోనే ఉంది. అందుకే పరిషిన్ మహారాజు అశాశ్వతమైనది అంటే టెంపరీగా వాసం చేయగల భౌతిక వాసం గురించి కాకుండా భగవద్ధామాన్ని చేరటం పట్ల స్థిర నిశ్చయుడై ఉండాలి అని సుఖదేవ గోస్వామి పరోక్షంగా సూచిస్తున్నారు. అయితే శుద్ధ భక్తుడైన కారణంగా పరీక్షిత్తుకు భౌతిక వాంఛల పట్ల ఎలాగూ ఆ ఆసక్తి లేనే లేదు. ఈ నిర్దేశనము బద్ధజీవులైన మన వంటి వారి కోసము ఇచ్చినటువంటిదే. హరే కృష్ణ.